లేకుంటే మా గెలిచేది ఉండే మా ఎమ్మెల్యే గారు. మీరు వర్ధన పెళ్లి చేసిన ఆయనకి సిద్ధంగా ఉన్నాం. వాస్తవం చెప్తాను, ఒకటి ఇందిరా మిలిస్తే మళ్ళీ అవకాశం ఇస్తాం, మీకు మళ్ళీ అవకాశం ఇస్తాం. ఓకే, కేవలం ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే. ఓకే సార్, మంచి. వికలాంగుల రాష్ట్ర అధ్యక్షులు రాజుగారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. న్యూస్కు ప్రత్యేకించి ధన్యవాదాలు. దసరాకు ప్రారంభించుకున్నటువంటి ఈ హెడ్ న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అనాది కాలంలోనే ఒక సంచలనం సృష్టిస్తుంది ఈ హెడ్ న్యూస్ ఛానల్. నిజంగా కూడా ఈ హెడ్ న్యూస్ బృందానికి వాళ్ళ పనిచేస్తున్నటువంటి సభ్యులందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. ఇన్ని సంవత్సరాలు, దాదాపుగా నేను 10 సంవత్సరాలు నేను చూస్తున్నాను వర్ధనపేటలో ఈ విధంగా లైవ్ పెట్టి వర్ధనపేట స్థానిక సమస్యలను మీడియా ముందు అంటే ప్రజల ముందు ఉంచడానికి తీసుకున్నటువంటి నిర్ణయానికి వర్ధనపేట నియోజకవర్గ తరపు ప్రజల తరపు నుండి ప్రత్యేకించి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా దాదాపుగా 70 సంవత్సరాలు గడుస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాల పరిస్థితి, ముఖ్యంగా నేను వికలాల గురించి మాట్లాడదు. స్వతంత్రం వచ్చి 8 సంవత్సరాలు అవుతున్నా
మరి ముఖ్యంగా మరి మనం అనేది ఒక మంచి ఆలోచనతోటి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. మరి తొలి దశ లోపల 369 మంది చేస్తే మలి దశ లోపల 1200 మంది పైచిలుకు విద్యార్థులు మరి నిరుద్యోగులు చనిపోవడం జరిగింది. మరి వీళ్ళందరూ మరణించిళ్ళు, వాళ్ళందరూ త్యాగం దేనికోసం చేసిళ్ళు? నా తెలంగాణ, నా ప్రాంతము, నా ప్రాంతం వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. నేను ఒక్కరిని చనిపోయినా కూడా నా ప్రాంత వాసులందరికీ న్యాయం జరుగుతుంది, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారనే ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళు ప్రాణ త్యాగం చేయడం జరిగినది. మరి ఆ ప్రాణత్యాగానికి ప్రతిఫలం ఏం జరిగింది? 16,000 కోట్ల మిగిలి బడ్జెట్ లోపల మరి ఎవరికి వారు? నేను దయచేసి ఒకటే అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే విన్నవించుకునేది ఏమిటి అంటే, మీరు రకరకాల రంగుల జెండాలతోటి రాజకీయాన్ని, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మీరు ముందుగా ప్రజలను ఏ విధంగా ఆకర్షించుకోవాలనో ప్రజాకర్షితమైనటువంటి పథకాలను బట్టి మీరు ప్రజల లోపల మరి వాళ్ళని ఎవరైతే ఉన్నారో, మనకు విదేశీయులు కనుక బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మనలో ఉన్నటువంటి లొసుకులను ఏవైతే వెలికి తీసి మనల్ని వాళ్లకు దాసోహులుగా చేసుకున్నారో, ఈ ప్రజానాయకులు కూడా వాళ్ళ లోపల మేనిఫెస్టో ఒకటి ప్రత్యేకంగా మేనిఫెస్టో అని ఉంటుంది. ఆ మేనిఫెస్టో లోపల రకరకాల పథకాలు పెట్టుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళు పెట్టుకున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు మన వార్షిక బడ్జెట్కు సరిపోతున్నాయా, మనం అధికంగా ఏమైనా చేస్తున్నావా అనేది కూడా ఆలోచించుకొని మేనిఫెస్టో తయారు చేసుకోవాలి. మరి నీవు కుమార్ గారు, స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే మీకు తర్వాత మరి నెక్స్ట్ టైం మీకు అవకాశం ఇస్తా. కేవలం ఇంట్రడక్షన్ పార్ట్ ఇది ఎక్కువ టైం అంతా ప్రజలకు ఇవ్వాలి. వెంకట్ గారు మాట్లాడాల్సి కోరుతున్నాం. MRPS జాతీయ కమిటీ మెంబరు, మళ్ళీ అవకాశం ఇస్తాను. ఓకే సార్, మీరే ఇట్లా గౌరవనీయులు సభగాలి టెక్ న్యూస్ జిల్లా రిపోర్టర్ గారికి మరియు ఈ చర్చావేదికకు హాజరైన అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పెద్దలు, వేదికపై ఉన్న పెద్దలు, వేదిక కింద ఉన్న పెద్దలు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. స్థానిక సమస్యల మీదే మాట్లాడాలి కాబట్టి స్థానిక సమస్యలు మాట్లాడాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. వాస్తవానికి ఎమ్మెల్యే రమేష్ గారు స్వతహాగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన స్వతహాగా కాంట్రాక్టర్ కాబట్టి ఆయన కాంట్రాక్టు మైండ్ సెట్ కూడా కాంట్రాక్టర్ మయం ఉంటుంది కాబట్టి ప్రజా సమస్యలు కింది స్థాయిలో తెలిసే అవకాశం లేదు. ప్రజా సమస్యలు కింది స్థాయిలో తెలిసే అవకాశం లేకపోవడం వల్లనే వర్తనంపేట అభివృద్ధికి నోచుకోకుండా పోయిందన్న విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలకు గమనించాలని, ప్రజలు కూడా గమనించాలని తెలియజేస్తా ఉన్నా. ప్రజా సమస్యలతో పాటు కనీసం కింది స్థాయిలో ఉన్న ప్రజలకు, సామాన్య ప్రజలకు, పేదవాళ్లకు మినిమం గౌరవం ఇచ్చే పరిస్థితి కూడా ఎమ్మెల్యే గారి దగ్గర లేదు. ఒకవైపు అభివృద్ధి లేదు వర్తనంపేటలో, ఒకవైపు ఆత్మాభిమానం కూడా లేని పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఆత్మాభిమానానికి అభివృద్ధికి, ఆత్మాభిమానానికి అహంకారానికి మధ్యన ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ జరుగుతూ ఉంది. మరి ప్రజలంతా అహంకారం వైపుంటారా, ఆత్మాభిమానం వైపుంటారా, తేల్చుకోవాల్సిన పరిస్థితి కూడా అసలమైంది. ప్రతి విలేజ్కి వెళ్ళి చూడండి, గ్రామ స్థాయిలో ఏ గ్రామంలో కూడా అభివృద్ధి ఆనవాళ్ళు కూడా ఈరోజు ఉండే అవకాశం లేదు. అంతకుముందు సీసీ రోడ్లు వేస్తే మిషన్ బహిరథ పేరు మీద సీసీ రోడ్లు విధ్వంసం చేసి పల్లెల్లో మొత్తం కాసా రోడ్లు లాగా తయారైపోయినాయి. అంతకుముందు ఉపాధి హామీలో ఆ చెర్లలో పుడకలు తీస్తే ఆ పుడకల మిషన్ బగిరాజ ఊళ్ళలో చూడండి ఒకసారి వెళ్ళి. అంతకుముందు అసలు నల్లలేని ఇల్లు లేదు ఈ నియోజకవర్గంలో, నల్లలేని ఇల్లు లేదు, రోడ్లు మొత్తము విధ్వంసంగా మొత్తం విధ్వంసం చేసి రోడ్లు మొత్తం కూల కొట్టడం జరిగింది. ఒకసారి పోయి గమనిస్తామని తెలుస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మిషన్ కాకతీయ పేరు మీద 1,00,000 కోట్ల అభివృద్ధి జరిగింది. వర్ధనపేట నియోజకవర్గంలో మొత్తం చూసుకుంటే బినామీ కాంట్రాక్టర్ అవతారం ఇచ్చిన ఎమ్మెల్యే గారు, ఆయన అనుచరులతోటి, ఆయన దగ్గర ఉండే ఆ కార్యకర్తలతోటి పేర్లు బినామీ పేర్లు పెట్టి మిషన్ కాకతీయ పనులు మొత్తం చేసి అంతకుముందే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మిషన్ ఉపాధి హామీ స్కీమ్ కింద చెర్లలో పూడికలు తీస్తే ఆ పూడికల
డబ్బులు లెక్కలు చూపించి, దొంగల లెక్కలు చూపించి లక్షలాది రూపాయలు ఈరోజు డ్రా చేసిన విషయాన్ని అంతమంది పత్రికలు వచ్చినా ప్రజలు కూడా కంప్లైంట్ చేసిన సందర్భంలో మీ పేరు చెప్పండి. నా పేరు వడ్కల శ్రీనివాస్. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. ఈ వర్ధనపేట నియోజకవర్గంలో 2014 గెలిచినటువంటి అరూర్ రమేష్ గారు ఈ నియోజకవర్గానికి వలస వచ్చినటువంటి వ్యక్తి. అతనికి ఈ మండలంలో కానీ నాలుగు మండలాల్లో నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఇక్కడ కూడా ఇక్కడ ఇబ్బంది ఉన్నది. ఇక్కడ రోడ్డు లేదు, ఇక్కడ మంచినీటి సరఫరా లేదు. ఇటువంటి వాటి మీద మాత్రం అవగాహన ఒక కాంట్రాక్టర్గా వచ్చినటువంటి వ్యక్తి, వలస వ్యక్తి, ఇటు ఏమాత్రం అభివృద్ధి పట్టించుకోకుండా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదాహరణకు చెప్తున్నా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పరిపాలనలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయో వాళ్ళు చెప్పారా? ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఉన్న ఊర్లు ఎన్ని ఉన్నాయో చెప్పాలి. మా ఐనవల మండలంలో కేవలం ఒకే ఒక్క గ్రామంలో అది 20 నుంచి 25 ఇల్లు మాత్రమే డబుల్ బెడ్రూమ్లు నిర్మించిల్లు. మరి ఏ గ్రామంలో కూడా నిర్మాణం చేపట్టలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. అంతేకాకుండా మిషన్ భగీరథ కింద ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా మంచి సిమెంట్ రోడ్లని విధ్వంసం చేసి మిషన్ భగీరథ పెరిగిన 1,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. అంతేకాకుండా అవగాహన చూసిన వాటిని సందర్శించిన మిషన్ కాకతీయ కింద ఎటువంటి ఒక కనీసం 10 గుంటల భూమి నీటికి కూడా పారకం లేనటువంటి మన మామూలు ఎలక్ట్రా కింద అగ్రికల్చర్ మన వెటర్నరీ వాళ్ళది ఆ ప్రభుత్వ స్థలంలో 22 లక్షల రూపాయలతో మిషన్ భగీరథ కింద మిషన్ కాకతీయ కింద ఒక చెరువును తవ్విళ్ళు. ఆ చెరువు కింద కనీసం 10 గుంటల భూమి పారకం లేదు. 1,00,000 రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. కూర్చోండి కూర్చోండి. దీనికి తగినటువంటి సమాధానం టీఆర్ఎస్ అధికార పార్టీ నుంచి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాము. 1,000 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయి. స్థానిక సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్న చందంగా మారాయి. దీని మీద మీ సమాధానం చెప్పండి. 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రతి గ్రామంలో ప్రజలకు నీటి వనరులు కల్పించే విధంగా మిషన్ కాకతీయ, ఇలా ఎవరైనా చెప్తున్నటువంటి విషయం అసమర్థతతో కావాలని నిందలేసినటువంటి విషయం మిషన్ కమిషన్ అని చెప్పేసి దయచేసి చర్చను భూగర్భ జలాలు అంటిపోతున్నాయన్న పరిస్థితిని యావత్ భారతదేశం ఒకే గొంతుతో ముక్త కంఠంతో చెప్తున్న విషయం, భూగర్భ జలాలు అంటిపోతున్నాయి. సేవ్ వాటర్, ప్లీజ్ సేవ్ ద వాటర్. ఎవరి పర్సనల్ కోసం ఇది చేసినటువంటి ప్రోగ్రామ్ కాదండి. మిషన్ కాకతీయ అనేటువంటి భూగర్భ జలాలను ఇంప్రూవ్ చేయడానికి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద సైంటిస్టులు సైతం ఈ యొక్క ప్రోగ్రామ్ ని అప్రిషియేట్ చేసి దేశవ్యాప్తంగా కాకతీయను అప్రిషియేట్ చేసినటువంటి విషయాన్ని సంబంధించినటువంటి భగవతిని కూడా నీటి వనరుల శాఖ అందించిన విషయాన్ని మనం అందరం చూసాం. కమిషన్ల కోసం చేయడానికి కాదు, కమిషన్ అనేది మన కోసం లేదు. ప్రజలు ప్రజానాయకులు అందరూ కోటి ఆశలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలే తెలంగాణ మాట్లాడినప్పుడు మీకు మైక్ ఇస్తారుగా, అనవసరంగా చర్చ మధ్యలో దూరుతారు ఎందుకు? మరి మీరు మాట్లాడండి. కోటి యాచలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో హలో 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 హలో
హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో సార్ ఒక్క మాట సార్ వేదిక మీద టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీపీ కానీ మండల అధ్యక్షులు కానీ మండల పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఈ వేదిక మీదకి రాకపోవడానికి కారణం ఏంటంటే హలో 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 వాళ్ళ పార్టీని వాళ్ళ వ్యక్తులు అందుకనే వాళ్ళ ఈయన నిన్న హలో హలో అనుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం తరఫున
రేపు ఎలక్షన్ లో సుతా ఇట్నే పారిపోతారేమో తప్ప, ఏది ఏమైనా అధికార పార్టీ వాళ్ళు ఎవరు పిలిచినా వచ్చి ఇక్కడ అడిగిన వారికి సమాధానం. ఏమి విలువ లేకుండా పోతుంది. ఇప్పటికైనా ఎవరైనా అందుబాటులో ఉంటే మేము చెప్పిన మాటలకైనా ముందుకొచ్చి ఈ ప్రజలు అడిగిన దానికి, ప్రతిపక్షాలు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక వాళ్ళ గురించి ఆలోచించి ముగిస్తున్నా. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏం చెప్పినారో, వాళ్ళు చేసిన స్థానిక సంస్థల ఈ వర్ధనపేటకి ఏం చేసిర్రు అనేది ఒక నాలుగు విషయాలు రైతుల గురించి అడగడం చెప్తుంది. నాకు బైక్ ఇచ్చినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఫస్ట్ సంతకము 100,000 రూపాయలను రుణమాఫీ చేస్తానడు. 100,000 రూపాయల రుణమాఫీగాలే 4 విడతలు చేస్తే ఇప్పటికీ 50,000 రూపాయలు బ్యాంకులలోనే ఉండడం జరిగింది. ప్రతి రైతుకు ఏదో విధంగా మొత్తం మాయమాటలు చెప్పుకుంటా, రైతును మోసం చేసుకుంటా, రైతుకు నకిలీ విత్తనాలు ఇవ్వన్నాడు, రాస్తారు రోకళ్ళు ఇవ్వనడు, ధర్నాలు ఉండవన్నాడు, మద్దతు ధర కొంటామన్నాడు, రైతు రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదు, రైతుకు పిండి బస్తాలు ఇంటికి పోతాయి అన్నాడు, పిండి బస్తాల రేట్లు ధరలు ఆకాశాన్ని అందుతాయి, ఒక్కొక్కడు యూరియా బత్తా 130 రూపాయలు పెడతాడు 360కి బదులు, ఎవరు రైతులు తెలంగాణ వచ్చినాక రోడ్డు మీకు రావద్దన్నాడు. ఇప్పటికీ ప్రతి రైతు అక్క అన్న అందరూ రోడ్డు మీదకి ఎక్కి ప్రతి ఒక్కరు ఇప్పుడు ధర్నాలు చేయడం చేస్తాను. నిన్న మాక మొన్న వర్ధనపేట మార్కెట్ ఇల్లంద మార్కెట్ రోడ్డు మీద మక్కలు కొనుగోలు కేంద్రం రోడ్డు మీద ఎక్కడం జరిగింది. ఇప్పటి వరకు పాస్బుక్లు చేస్తానంటే ఒక్కొక్క గుట్టలకు బోర్లకు 200 ఎకరాలు 300 ఎకరాలు ఉన్నాయి తప్ప 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయి. ఇప్పటికీ ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతాను, ఎంఆర్ఓలు 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరుగుతుంది. ఇదన్నీ సమాధానం చెప్పలేక పారిపోయిన దద్దమ్మలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పటికైనా ఎవరన్నా వస్తే రైతుకు కానీ రైతు కూలికి కానీ ఎక్కడ మోసం చేసిండు, మద్దతు ధర 4,000 రూపాయలు మేము వ్యతిరేకం కాదు రైతుకు, కానీ మద్దతు ధర కావాలి. ఎంత కావాలి? 1,500, 1,300, 1,400 కాదు. రైతుకు మద్దతు ధర ఉంటే, రైతుకు మద్దతు ధర జరిగితే కౌలు రైతులకు సుతా ఇబ్బంది లేకుండా పోతుంది. అయితే ఇప్పుడు కౌలు రైతులకు ఇబ్బంది పడతాను, మద్దతు ధర ఇవ్వాల్సిన బాధ్యత ఉండే. ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి గారు